ఎవరో తలుపు కొడుతున్నారు ఎవడ తాగుచో ఆడిలనుకుని మన తలుపు కొడుతున్నాడు వెళ్ళి ఇది మీ తలుపు కదని చెప్పి పంపించి వచ్చాయి కానిస్టేబుల్ వైరంత మాత్రాన ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ సరసాల ఆడేయొచ్చు అనుకుంటున్నావా సరసాల ఏంటి సార్ మీరు అనేది సెల్లో చెప్తా మళ్ళీ సెల్ ఎందుకు సార్ రూపాయి బొక్క ఎదురుగా ఉన్నట్టుగా చెప్పండి ఆ సెల్ కాదు స్టేషన్ లో సెల్ మీ ఇద్దర్ని అరెస్ట్ చేస్తున్నా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా 294 బ్రోతల్ యాక్ట్ కింద సార్ మీరు ఉండండి మీరే వచ్చారా మీడియాని కూడా తీసుకొచ్చారా మీడియా ఎందుకు పాపులారిటీ పెంచుకొని హై లెవెల్ లో బిజినెస్ చేద్దామనా కాదు నిన్ను చెప్పుతో కొట్టి సస్పెండ్ చేయించే దృశ్యాల్ని అందరికీ చూపిద్దామని బెదిరింప నన్నెందుకు సస్పెండ్ చేస్తారే మొగుడు పెళ్ళాల మీద బ్రోతల్ కేస్ పెడితే నిన్నేంటి ఎస్పీ నైనా సస్పెండ్ చేస్తారు సార్ ఎందుకు వచ్చిన రిస్క్ నెలాగరణ మన జీతాలు మనకు వస్తాయి నువ్వు ఉండు మీరిద్దరూ మొగుడు పెళ్ళాలా అబ్బీ విలన్న నవ్వేడు సార్ రైడింగ్ లకు వెళ్ళినప్పుడల్లా వినిపించే పరమ రొటీన్ డైలాగ్ ఇదేరా నిజంగానే ఇద్దరు మొగుడు పెళ్ళాలం సార్ నమ్మడానికి నేను పీపుల్ అయ్యను కాదు ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే తాళి బుట్టేది అది నా దగ్గర ఎందుకుంటుంది అక్కడ ఉంటుంది తాళి సరే మెట్లయ్యి అక్కడ ఉన్నాయి ఆ మెట్లు కాదు కాలి మెట్లు ఓ అక్కడ ఉన్నాయి మెట్లే సవ్వడి మెట్లు గురిని తిట్లు తప్పుతాయి పోదాం పదండి సార్ రైడింగ్ లో అవి రెడీమేడ్గా ఉంటాయిరా నా సర్వీస్ లో తాళి బొట్లు కాలి మెట్లు లేకుండా దొరికిన కాల్ గాడే లేదు మిస్టర్ ఇన్స్పెక్టర్ మైండ్ యువర్ టంగ్ ఏంటే ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రాన అర్ధరాత్రి వేళ ఈ న్యూసెన్స్ ఎవడరా నువ్వు బ్రోకరవా ఏయ్ మాటలు మర్యాదగా రాని నేను ఈ ఇంటికి ఓనర్ ని ఈ ఏరియాకి కౌన్సిలర్ ని మీరు ఎందుకు సెల్యూట్ చేశారా ఎందుకైనా మంచిదని రేపు మీరైతే రిస్క్ ఉండదు మీరు కూడా పెట్టండి నోర్ మొయ్యండి వాళ్ళను అయితే మంచి ఫ్యామిలీ కిల్ ఇవ్వాలి గాని ఇలాంటి దానికి ఎందుకు ఇచ్చావు వాళ్ళు ఫ్యామిలీయేగా ఆ ముక్క నువ్వెలా చెప్తున్నావు కాదని నువ్వెలా చెప్తున్నావు వీడు మూడేళ్లుగా నా దగ్గర పనిచేస్తున్నాడు నన్ను పిలవకుండా పెళ్లి ఎలా చేసుకుంటాడు ప్రతి అడ్డమైన వెధవుని పిలిచి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు నుండు కావాలంటే చూడండి వందిస్తే ఇలయారా త్రిషాతో కూడా పెళ్ళైందని మార్ఫింగ్ చేసిస్తారు ఇది కూడా ఇస్తారా ఏంటిది మాకు పెళ్ళైనట్టు రిజిస్టర్ ఆఫీస్ ఇచ్చిన సర్టిఫికేట్ అఫీషియల్ గా పెళ్ళైనప్పుడు రహస్యంగా ఎందుకు కాపురం చేస్తున్నారు పెళ్ళైందని అబిట్ సెంటర్ లోను పంజాగర్ సర్కిల్ లోను పబ్లిక్ గా కాపురం చేస్తే బాగోదని ఓ ఆవా నీకు నిజంగా పెళ్ళైందా డౌట్ ఎందుకు మరి ఆ రోజు పార్క్ లో పందెం కట్టి నా నెల జీతం పట్టేశావు అవును పడేశాను కదా పెళ్ళాన్ని పడేయడం పందెం ఏడవకు ఆ డబ్బుల్ని పెళ్లికి చదివించేస్తాను ఈ నిజం ఎవరికి చెప్పకు ఏంట్రా గుసగుసలు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్తున్నాను సార్ సారీ చెప్పి మీరు కూడా బయలుదేరండి గుడ్ నైట్ చెప్పి వాళ్ళు గడేసుకుంటారు సారీ ఓకే సార్ ఎంజాయ్ బా నాకెందుకో వాళ్ళిద్దరు భార్య భర్తలంటే రకరకాల డౌట్లు వస్తున్నాయిరా సార్ వాడు అసలే కత్తి మీరు మరీ డీప్ కి వెళ్ళి కలక్కండి దోల దీని బేడ మిగులు వాడు నన్ను ఏం చేస్తాడరా వాడు తలుచుకుంటే మేము ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదు సస్పెండ్ చేయొచ్చు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ కాదండి బాబు ఇప్పుడు వాడి చెల్లెల్ని ఐజీ గారు కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు నిజమా అవునండి అంతేకాదు ఐజీ గారు నాకు కూడా పెద్దనాన్నగారు అయిపోతున్నారు నీకు కూడానా ఎలా ప్రేమ వీడొచ్చాడేంటి గుడ్ మార్నింగ్ సార్ వీడేవిడి పిలవ పైన వచ్చాడని ఫీల్ అవుతున్నావా అంటారుగా కదా వచ్చింది కాదు నాయన ఐజీ గారు వస్తున్నారు బందోబస్తుకు వచ్చాం ఈ మాత్రం నేను మీరెందుకు సార్ నేను మనం చేస్తాగా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి రూల్స్ ఒప్పుకోవు నాయన ఏంటి చూస్తున్నారు మీ మిస్సెస్ ఉందేమో కాసిన మంచిని అడుగుదామని తను లోపల చాలా బిజీగా ఉంది ఉండండి వేరే ఎవరితో పంపిస్తాను
హలో హలో ఎక్కడ ఉన్నావు కాలేజ్ కేల్తున్నాను మీటర్ మీద 10 రూపాయలు ఎక్కువైనా అర్జెంట్ కాటకి ఇంటికొచ్చాయి పొద్దున్నే స్ట్రెస్సా మనంటి కాదు మా ఇంటికి అక్కడికి ఎందుకు నిశ్చితార్థానికి ఐజీగర్ వస్తున్నారు కదా ఆ కనకరత్నం గారు బందోబస్తుకి వచ్చాడు నిన్ను అడిగాడు నువ్వు కనిపించకపోతే డౌట్ వచ్చేస్తుంది నన్ను చూస్తే మీ వాళ్ళకి డౌట్ వస్తుందిగా నేను మేనేజ్ చేస్తాను కదా నువ్వు రా అదంతే ఇది ఇక్కడ ఉందండి ఎంతసేపు ఫోన్ తీయడానికి అవతల వెయిటింగ్ ఇటుకు ఏమయ్యా అరిటాకులు వచ్చాయా అరిటాకులా నాకేం తెలుసు కాస్త చూడొచ్చుగా ఇదేంట్రా నన్ను అరిటాకులు చూడమంటుంది ఆఫీసర్స్ ఫ్యామిలీ కదండి అంతే మనం ఫీల్ అవ్వకూడదు ఓహో అవును ఇక్కడ ఇంత పెద్దల్ని ఎట్టుకొని అక్కడ అర్జెంట్ల కాపురం ఎందుకు చేస్తున్నట్టు పెద్దోళ్ళ గొడవలు మనకి ఎందుకు వచ్చిన ఎంక్వైరీలు నెలాకరణ మన జీతం మనకు వస్తుంది త్వరగా కానివ్వండి అవతల వాళ్ళు బయలుదేరారట అయిపోయింది ఆ అమ్మ ఎవర్రా ఆ పని ఈ పని లేకుండా అన్ని పనులు చేసేస్తుంది పైగా చేయిస్తుంది మా ఆయన ఏమో తోరణాలు కట్టమంది వాళ్ళ ఆయన కొబ్బరికి వెళ్తామని పంపింది తప్పే ఉంది అమ్మాయి పెళ్ళికొడు క్లాస్మేట్ రేయ్ మీ బాబాలు బయలుదేరారా బయలుదేరారు వీడేంట్రా నన్ను సార్ అన్నాడు నిన్నేంటి నన్నే సార్ అన్నాడు ఇందా కాఫీ కూడా తెచ్చిచ్చాడు ఐజీ గారు చుట్టాలి కదా ఏంట్రా లేటు ఐజీ గారు రాలేదా ఇదిగో నువ్వు నా ఎలా ఎక్స్పెక్ట్ చేసావంటే నేను నిన్ను లాకప్ తెచ్చేస్తాను ఇదిగో ఇక్కడ పెట్టుకో ఇది పెట్టుకోవటం ఏంట్రా క్రాప్ జరిగిపోతున్నావు నీ యదవ మొహం చూడన్నా ఐజీ గారు నాకు ఈ చంద్రగ్రహణం ఏమిట్రా నమస్తే అంకిల్ నమస్తే గుడ్ మార్నింగ్ పెద్దరానా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మాయి నేను ఇచ్చేదార్థం కూడా ఈ రోజు అంటగా అవును ఇది పెద్దరానా ఖర్చులు కౌరతే అని బావి ప్లాన్ చేశాడు తెలివిగలవాడు నీ పేరెంట్స్ ఎక్కడ అదిగో మాటలను వచ్చేసారు నమస్తే అంకిల్ నమస్కారం అండి అలాంటి కారం కొట్టే నమస్కారం బాగానే పెడతావు ఏదో మీ అభిమానం చెత్తలలోకి ఏడనే ఇందులో అభిమానమే ఉంది అంత అవమానమే కదా ఊరుకోండి బాగోదు ఏంటి ఊరుకునేది చిప్పులు రాకుండా నేను ఇచ్చేదార్థం పెట్టించాడు ఆన్ ది వే అండి వరంగల్ సముద్రం దాకా వచ్చేసాయి ఏడ్పట్లు ఎలా ఉన్నాయి ఏడ్చినట్టుగా ఉన్నాయి పైగా ఈ లిచ్చ రూపాయలు తాంబూరానికి 40 రూపాయలు ఆటోకు పక్క ఊరుకోండి బాగోదు బంగారం లాంటి చెత్త పారేశారు బయటకు పట్టు మూడు కట్టేసి ఈ కుప్ప నేనే పోగు చేయించా ఇలాంటివి ఇంకా ఏడు ఎనిమిది ఉన్నాయి నిశ్చార్థం అయిన తర్వాత శామ్యానలో మూట కట్టి మా బామ్మర్తి పంపించేస్తాడు నువ్వు పదా తాంబూలాలు ఇబ్బంది పెడతావా హెల్మెట్ తీయండి బావగారు మీరు నన్ను బావగారా ఇంకొకసారి అనండి సార్ వన్స్ మోర్ సార్ ఒకసారి ఏంటి ఇక నుంచి రోజు బావగారు అనే పిలుస్తా చాలా సంతోషం బావగారు అందుకోండి అది ఇవ్వమ్మా అందుకో మనం కూడా లాక్కుంటున్నాను ఏంటి ఏంటి అలా చూస్తున్నారు మీ చెత్త సంబంధానికి ఏ ఎక్కువ ఊరుకోండి బాగోదు బావగారు బావగారు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు మరి అబ్బాయి పెళ్ళి ఎప్పుడు అప్పుడే వాడికి పెళ్ళి ఎవడు సార్ పసివాడు తీసుకోండి వీడేంట్రా పెళ్ళైనాడు పట్టుకొని పసివాడు అంటున్నాడు అదేమో కోడలను కోడి పెట్టరా ఇల్లంతా తెదిరిగేస్తుంది మనకెందుకు సార్ ఐజ్ గారు చుట్టాలు అయినా సరే ఒక పట్టాన వదల గురుగారు ఆ స్వీట్లు ఇస్తున్న అమ్మాయి ఎవరు మగ పెళ్లి వర్తాలు కనుకుంటా అది కాదు మ్యాటర్ ఏమిటంటే ఓ మీకు స్వీట్ ఇవ్వలేదా ఇదిగో పాప ఈయనకి స్వీట్ ఇవ్వలేదట సిగ్గు లేకుండా అడుగుతున్నాడు ఓ స్వీట్ అమ్మాయికి తెలుసు బాబా మస్తి గారికి షుగర్ ఉందని అందుకే షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకో స్వీట్ ఎలా తింటావా చచ్చి ఊరుకుంటావు బామ్మర్ది కాస్త ఆట ఏమైనా పెట్టించు అది కాదండి అమ్మా నాకు ఈ స్వీట్ మా మామగారితో చెప్పి నేను ట్రాన్స్ఫర్ చేయించాలా వద్దు సార్ అయినా నీకు ఇక్కడ పెని వెళ్ళా భోజనం దగ్గర ఆకులు ఇచ్చు ఎస్ సార్ అని ఇక్కడ దుప్పించుకోవడం కాదు అక్కడ దుప్పించుకో అమ్మ బతుకు పై అడిగి కింద అడగకూడదు అనవలసి వస్తుంది ఐజీ గారి చుట్టా తెలుసు తెలుసు రా ఉంటావమ్మా
వస్తాం బావగారు. మంచిది బావగారు. నువ్వెవరో తెలీదు, పొద్దుటి నుంచి ఇంట్లో మనుషులు అన్ని చేసావు, ఇది తీసుకో. థాంక్స్ ఆంటీ. ఈ అమ్మాయి మీకు తెలియకపోవడం ఏమిటండి? నిజంగా తెలియదండి, చక్కగా ఉంది. ఎవరు చేసుకుంటారు అదృష్టవంతుడు. సరే మీ కోడలే కదా. కోడలేంటయ్యా? మీ అబ్బాయికి పెళ్ళాం అయితే మీ కోడలు కాదా? వాడికి అసలు పెళ్ళే కాలేదు కదా. ఆరు నెలల క్రితమే అయింది. నేనే వెళ్ళలేదు పెళ్ళికి. కలిసి కాపురం కూడా చేస్తున్నారు. అందరూ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు అలా పిసిపోయారు. శ్వాస పీల్చుకోండి లేదా చస్తారు. ఏంట్రా ఇది? నిన్న నాతో ఏమన్నారు? ఐడియా లేదు. పెళ్లి కొడుకు క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్, మీరు రాకపోతే బాగదు అని రిక్వెస్ట్ చేస్తేనే కదా వచ్చాను. అందుకు ప్రతిఫలం ఇదా. మిస్ ని మిసెస్ చేస్తారా? అంటే నువ్వు మా వాడి భార్యవు కదా? లవర్ ని కూడా కాదు. అసలు ఇద్దరు ఎవరో నాకు తెలియదు. అమ్మని మరి ఎందుకు అలా చెప్తున్నాడు? ఈయనే ఆయన చేత అలా చెప్పిస్తున్నాడు. అయ్యో నాకు ఏ పుణ్యం తెలియదండి. నాటకాలు ఆడతాడు. ఓకే ఓకే. మీరు స్మార్ట్ గా సెక్సీగా ఉన్నారు అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. 10 మందిలో మీ భార్యనని అలర్ట్ చేస్తే నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. అలా ఎందుకు అనుకుంటాడు? అప్పుడు వెనక నుంచి వచ్చి మా హోనా అంటారు. అదిగా మీ ప్లాను. రామ రామ, నాకు నా బంగారు చెల్లెలు పెళ్లి గురించి తప్ప నా పెళ్లి గురించి ఆలోచన లేదండి. ఇదేంట్రా సీన్ ఇలా రివర్స్ లో వస్తుంది? నాకెందుకో మీకు మూడింది అనిపిస్తుంది. నెలాఖరున జీతాలు వస్తాయంటే వినిపించుకున్నారు కానీ మరి వాళ్ళిద్దరు భార్య భర్తలను ఫోటో సర్టిఫికేట్ చూపించారు కదా. నాకేం తెలియదండి బాబు, అసలు రాజు గారు చుట్టాలు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఆ పిల్ల మీద మనసు పడి కావాలనే ఆ ఎస్ఐ గారి చేత అలా వాగించవద్దు. లేదు నాన్న, నీ మీద ఒట్టు. మరి వాడు ఎందుకు అలా వాగాడు? సైడ్ కి రండి చెప్తాను. రండి. కుళ్ళు, గ్యాస్, అసిడిటీ. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గారి చెల్లెలు ఐజీ కోడలే పట్టం ఏంటని కడుపుమంట. ఎలాగే నీ పెళ్లి చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. నీకెలా తెలుసు? ఇందాక భోజనాల దగ్గర మగ పిల్లవాళ్ళని కూర్చోబెట్టుకుని నీకు అమ్మతోనే కాకుండా ఇంకో మమ్మీతో కూడా పెళ్ళయిందని అన్న ఫిషల్ గా నీకు మూడో ఇల్లు కూడా ఉందని చెప్తున్నాడు. మూడోది నాకెక్కడుదురా? ఓహో, నా పర్సనాలిటీ చూసి ఉంటే బాగుంటుందని ఊహించుకొని ఉంటాడు యదవా. అలా ఊహించుకుంటాడు, నిజంగానే యదవై ఉంటాడు. మా పిన్ని వాళ్ళకి చెప్పిన విషయం తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. వాళ్ళకేం చెప్పాడు? మీ వాణి రాణిలకి ఆల్రెడీ వాంతులు అయ్యాయని ఓసారి బాటిల్స్ అండ్ చిమ్నీస్ బార్ లో తాగి అలర్ట్ చేస్తే పోలీసులు పట్టుకున్నారని చెప్పాడు. అయ్యి వీడి జిమ్మడిపోను. మీ పిన్ని వాళ్ళు నమ్మారమ్మా? నమ్మబోయారు. నేను కలగ చేసుకుని వీళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళని చెప్పాను. పోలేమ్మా, ఆడు పోలీస్ ఎస్సే కాదు దొంగ ఎస్సే అని అక్కల మీద అపవాదేసినప్పుడు అనుకున్నాను. మా మీద ఏం వేశాడు? నాన్న గుంటూరులో పనిచేసినప్పుడు మీరిద్దరు చీరాల జాతుల్లో రికార్డింగ్ డాన్స్ చేసి డబ్బులు సంపాదించేవారట. పైకి చెప్పలేదు గానీ మీ అప్పలు చూస్తే నాకు కూడా అప్పుడప్పుడు ఆ డౌట్ వస్తుంది. మీ తొక్కలో ఫ్యామిలీ డ్రామా ఎంతసేపు? అవతల పంతులు గారు కొక్కెట్టి ఎడుతున్నారు. దేనికి? బేట ఇచ్చాం కదా. బేట కోసం కాదు పాప, ఆయన బాట చెప్పిన ఎవరు కొట్టేశారంట. నిన్నే 399 పెట్టి కొన్నాడంట. ఇదిగో కన్నీ కరకరత్నం. నిలదీశారు మీ వాడిని? నిలదీయాల్సింది వాడిని కాదు నిన్ను. ఇక్కడ నువ్వు ఏం బిగుదావు సార్? అయ్యి గారు వస్తున్నారు కదా, బందోబస్తు. మరి అంత ప్రొటెక్షన్ ఉండి కూడా విశాంత శర్మ గారు చెప్పులు ఎలా పోయాయి? నువ్వేం చేస్తున్నావు? ఒక ఐజీ గారి వియంకుడిగా నేను నిన్ను తప్పుడు కోతలు చెప్పులు మాత్రం మానేసి ముందు చెప్పులు రికవరీ చేయి. ఒక ఐజీ కొడుకు బామర్తిగా నేను ఆదేశిస్తున్నాను, లేదంటే ఏ పాడేరు ఫారెస్ట్ కు పోతావు. నిజంగానే పాడేరు ఫారెస్ట్ పోతాడేమో. నేను చెప్తూనే ఉన్నాను ఐజీ గారు చుట్టాలతో పెట్టుకోకూడదని. విన్నారా? అసలే జీతాలు చెడ్డాయము. లేదురా, ఈ పెళ్లి వెనక ఏదో పెద్ద కుంభకోణమే ఉంది. ఇటు నుంచి వేలు పెడితే కాలింది కనుక అటు నుంచి వద్దా. ముందు దాని బాబు ఎవడో తెలుసుకో. ఇంకా బాబు పుట్టి ఉండడేమో. దీనికి పుట్టిన బాబు కాదురా, దీన్ని పుట్టించిన బాబు.